సో వెల్కమ్ మాధురి హాయ్ సో నైస్ మీరు ఇంత అందమైన అమ్మాయి నైస్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ సో మరి ఇంత అందంతో ఇంట్రెస్ట్ని వేలేద్దాం అనుకుంటున్నారా అవును సార్ అనుకుంటున్నాను ఎన్ని ఎన్ని మొదలయ్యాయి సినిమాలు సైరా మూవీ చేశాను సైరా నరసింహారెడ్డి చిరంజీవి కాంబినేషన్ లో మళ్ళీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద్ సమేత మూవీ చేశాను చేశారు అంటే సైరా మూవీలో బోయ గెటప్ అనమాట నిహారిక పక్కన ఒక రోల్ చేశాను ఇంకా అరవింద్ సమేత అంటే మామూలు అమ్మాయి లాగా రోల్ ఆర్టిస్ట్ లాగా మళ్ళీ బోచ్పూడి నాయక్ మూవీ చేశానండి నేను దాంట్లో ఇరవై నిమిషాల పాటు చేశాన షూటింగ్ భోజ్పూరి సినిమా

లభిస్తుంది సార్ అంటే ఫీమేల్ గా అంటే అందరికీ తెలుసు అనమాట ఇప్పుడు ట్రాన్స్జెండర్ అన్ని అందరికీ తెలిసిపోయింది ఇంకా అవకాశాలు వస్తాయో రావో వాళ్ళ అభిప్రాయం అనమాట మరి సీక్రెట్ గా ఉంచలేదా మీరు ట్రాన్స్జెండర్ కాదని అంటే ఒక అతను కాల్ చేసి నువ్వు ట్రాన్స్ కదమ్మా సినిమా ఫీల్డ్ లో నువ్వు ట్రాన్స్ అయ్యండి ఫీమేల్ గా వచ్చి క్యారెక్టర్ చేసినావు అంటే ఒక అతను అంటే చెప్పకుండా వెళ్ళారా చెప్పకుండా వెళ్ళాను అంటే అదేందో అలా యాక్సిడెంట్ గా అయిపోయింది అనమాట చెప్పకుండా వెళ్ళాను కానీ ఏం జరిగిందంటే ఆయన ఆ మాట చెప్తానే టిక్ టాక్ లో నాకు బాధ వచ్చి ఆ రోజు ఏడ్చి నేను ఫీమేల్ కాదు ట్రాన్స్జెండర్ మేల్ కాదు ఫీమేల్ కాదు ఒక ట్రాన్స్ నండి అంటే అప్పుడు అందరికీ ప్రపంచం అంతా తెలిసిపోయింది అనమాట నాకు టిక్ టాక్ ద్వారా అందరికీ తెలిసిపోయింది ఇంకప్పటి నుంచి ట్రాన్స్ జండర్ తెలిసిపోయింది అందరికీ కొంతమందికి మొత్తం ఇండస్ట్రీకి మొత్తం తెలిసిపోయింది ఇంకా తెలిసిపోయినప్పుడు ఎందుకు దాచి దాచిపెట్టుకోవాలని ఇంకా సోషల్ మీడియాకి దానిలోకి వెళ్తున్నాను అనమాట నేను ఒక ట్రాన్జండర్ని సినిమా అవకాశాలు కూడా రావాలి నాకు అనే ఉద్దేశంతో సో ముందు ఎందుకు దాచిపెట్టారు అంటే మా ఊర్ వాళ్ళు ఇక్కడ ఆర్టిస్టులుగా వర్క్ చేసేవాళ్ళు అనమాట అంటే ఇక్కడ ఉండే ఏజెంట్లు అక్కడ అమ్మాయిలు తెస్తాం అనమాట మా ఊరు అమ్మాయిలు తెలిస్తే ఏమైనా అంటే ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మ నేను సినిమా ఇండస్ట్రీ వెళ్తున్నాను చిరంజీవి సార్ మూవీలో చేస్తున్నాము నూరా అంటే నేను ఏదో తమాషా పట్టిస్తున్నారు అనుకున్నా కానీ అనుకోకుండా హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి కాల్ చేసి అనుకోకుండా ఆఫీసు వెళ్ళడము సెలెక్ట్ సెలెక్ట్ అవ్వడము ఆ తర్వాత ఒక ఆరు నెలలు నెల తర్వాత వెయిట్ చేశానంట సరే మూవీ అయ్యో అంత పెద్ద సినిమా అంత పెద్ద సినిమాలో మాకే అవకాశం రావాలంటే అంత ఆశ మాష కాదనుకుని వెళ్ళినప్పుడు సడన్గా కాల్ వచ్చేసింది అమ్మ రేపు సై షూట్ ఉంది అల్లం ఇల్లి ఫ్యాక్టరీలో వచ్చేసాయంటే అప్పుడు షూట్లో చెప్దాం అనుకున్నాను సార్ నేను అప్పుడే కానీ వెంటనే అవకాశం వచ్చేసింది చూద్దాం వరకు వెళ్తుందని నేను కూడా ఎవరికి చెప్పలేను అంటే కొంతమంది తెలుసు ట్రాన్స్జెండర్ అని కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు అనమాట అమ్మాయి లాగేనే అమ్మాయి అని ఇంటర్వ్యూ చేశారనమాట అలా 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 నడుచుకుని వచ్చిన మరి మీకు చాలా మంది లైన్ వేసి ఉండాలి అప్పుడు చాలా మంది ప్రపోజ్ కూడా చేస్తారు సార్ అంటే అవునా కానీ నేనే పడలే అనమాట వాళ్ళకి మనకి సినిమా ఫీల్ లో కదా మన సినిమా అవకాశాలు ఎత్తుకోవాలి కానీ ఇట్లా ప్రేమ లవ్ అనుకుంటే టైం వేస్ట్ కదా అని నేను పక్కన పెట్టేశాను అనమాట అవునా సైరా షూటింగ్ లో ఎవరన్నా లైన్ వేసారా సైరా షూటింగ్ లో ఆ లైన్ వేయలేదు అమ్మాయిలు వేసేవాళ్ళు అనమాట లైన్ అదేంటి అంటే అమ్మాయి ఇంత బాగున్నావు నువ్వు అబ్బాయికి పుట్టింటి పెళ్ళి అనే వాళ్ళు కూడా మహేష్ బాబు గారితో కూడా పోల్చుకునే వాళ్ళు ఉన్నారనమాట అంటే అది మా ఊరి వాళ్ళు అనమాట ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి అలా బతికిపోయాను మా ఊళ్ళోళ్ళు కాబట్టి నమ్మిది పంచుకో వేసారనమాట నేను ఉన్న వదిలే ఇంకా జన్మ ఉంటే పుడతాను అప్పుడు మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పాను వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ సో ఏంటి కాంబినేషన్ ఏంటి చిరంజీవి గారితో కాంబినేషన్ ఏ సీన్లో ఎట్లా ఈయన చిరంజీవి గారు వచ్చి ఒక క్యారెక్టర్ పెద్ద మెయిన్ క్యారెక్టర్ చేశారనమాట ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అని దాంట్లో మేము బోయ అంటే హాఫ్ శారీ కట్టుకొని అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కడియాలు బొట్టు కాటుక అలా నాప్ అలాంటి నాపకాలతో మేము బోయస్ అని ఒక పది మంది లేడీస్ సెట్ అయ్యారన్నమాట దాంట్లో అంటే గారు కూడా దాంట్లో ఉన్నారు దాంట్లో డైలాగ్స్ లేవా మీకు లేకోకుండా మాకు చెప్పారనమాట ఆడిషన్ అమ్మ ఇలా బోయ గెటప్ హాఫ్ సారీ కట్టుకోవాలా మీరు అంత దాంట్లో ఒక రోజు దాంట్లో సెక్స్కే అంటే మనిషి చూసే వాళ్ళకి సెక్స్గా ఉంటుంది కానీ సినిమాల్లో చూసేవాళ్ళకి అప్పట్లో ఇట్లా వాళ్ళ అనే థ్రిల్లింగ్ ఉంటుంది కదా అంటే సరేలేని ఒక ఏసాన్ గెటప్ చూసారు స్క్రీన్ టచ్ చేసారు ఫస్ట్ నాకు షూట్లో సిగ్గు అనిపించింది అంటే ఇటు మోకాల వరకు శారీ కట్టుకోవాలి కదా సిగ్ అనిపించింది అనమాట వెళ్ళిపోదామని మళ్ళీ అంత పెద్ద చిరంజీవి సినిమా అంటే ఆయన ఫస్ట్ షూటింగ్ రాలేదన్నమాట వేరే వేరే అనమాట మళ్ళీ రెండో సీను నైన్ తారను చిరంజీవి గారు తాంబూలం ఇచ్చే సీన్లో మేము దాంట్లో ఉన్నామన్నమాట అంటే కోయోళ్ళు అంటే ఒక మాతోనే సినిమా మొదలవుతుంది మాతోనే సినిమా ఫినిష్ అసలు మాతోనే అంతా ప్రపంచం అంతా తెలిసేది అట్లా ఆయనకు తెలుస్తుంది ఆ ద్వారా మేము ఆ సినిమాలో చేయడం జరిగింది అలాగే అమితాబ్ బచ్చన్ గారు కానీ కిచ్చా సుదీ గారు అందరితో కలసడం కానీ అందరూ చూశాను కూడా కానీ ఫోటో మాత్రం దిగలేదు ఎందుకంటే నేను తెలియదు కదా తెలిసి ఉంటే నేను దిగేదాన్ని ఏమో అలా చేశాను సైరా నరసింహారెడ్డి ఎట్లా ఉంది చిరంజీవి గారు ఎట్లా ఉన్నారు సెట్లో అబ్బో షాక్ అండి అసలుకి ఆ సాంగ్ జరిగేటప్పుడు ఒక పదివేల మంది డ్యాన్సర్తో ఫస్ట్ సాంగ్ జరిగేటప్పుడు అసలుకి ఆ సెట్లో ఉండే వాళ్ళు కానీ మందికి ఫుడ్ అంటే నాకు సినిమా ఫీల్ కొత్త కదా అప్పుడు రెండు వందలు మూడు వందల కోట్ల బడ్జెట్ అసలుకి ఇలా సెట్లతో మా ఊర్లో ఒక వేలాది మంది పెళ్ళిళ్ళు చేయొచ్చు ఫ్రీగా అలాంటి సెట్లో అన్ని ఫైట్స్ గిడ్స్ అన్నీ ఉంటాయి కదండీ అలా కొన్ని కొన్ని వేస్ట్ అయ్యే ఫుడ్ గిడ్ అంతా వేస్ట్ అవుతుంది అవి చూసి ఏడ్చేదాన్ని అనమాట అరే ఇదే కానీ మా ఊర్లో ఉంటే వదిలిపెట్టే వాళ్ళ కడప నిండా తినేవాళ్ళంటే అదే షూటింగ్ అనమాట అంటే షూటింగ్లో మంది ఉంటారు కాబట్టి నాలుగు వేల పదివేల జనాల్లో మేము ఉండడము అసలుకి ఆయనను చూసి మేము షాక్ అనమాట ఆయన నడుచు వస్తా ఉంటే సీన్లో అసలు విజిల్ అంటే సైరా నడిసి మే నిజంగా ఇలా యుద్ధం చేశాడని మాకు అనిపించింది అనమాట నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాకట అప్పారావు కానీ గోగుల్ సార్ కానీ నేను ఎప్పుడు మర్చిపోను వాళ్ళకి నిజంగా అంటే వాళ్ళకైనా సపోర్ట్ చేయకుండా సైరా సినిమా చేసేదాన్ని కాదండి నేను అవును బోయే అన్నారు కదా సునీత బోయే కలిసి మీకు అయ్యో చాలా తూర్లు కలిసాను ఆమె సెట్లో లేకుంటే అసలు మాకు షూటింగ్ అనేది లేదు షూటింగ్ అనేది బోర్ అనిపిస్తుంది అనమాట ఆమె ఉంటేనే మాకు షూటింగ్లో అంత థ్రిల్లింగ్ చేశాను చేశాను అని చెప్పింది అందులో ఆ చేసింది సార్ అంటే పోస్టర్లు నేను మొత్తం ఉంటే నేనేం లేను కానీ పోస్టర్లు ఆమె ఆమె పోస్టర్లో ఉందనమాట బోయో క్యారెక్టర్ మంచిది కానీ రొంత ఆమె రొంత ఇది మత్స్యన లేని అమ్మాయి కాబట్టి రొంత మత్స్థ లేదు ఆమెకి ఎట్లా చెప్పగలరు అంటే చాలామంది ఫస్ట్ రోజు షూటింగ్ వెళ్ళినప్పుడు చాలామంది చాలా విధంగా చెప్పారంట అమ్మాయి గురించి బ్రహ్మోత్సవం షూటింగ్లో బ్యాగ్ విసిరు పారేశారు ఆ బ్యాగ్ తీసుకొని ఊరికి పోయిన అమ్మాయి వార్నింగ్ ఇచ్చారు అంటే ఆమె పిచ్చితాను అంటే నేను నమ్మలేదు ఎందుకంటే మన కళ్ళ ముందు చూసి మనమేలా చెప్పగలం ఒకరికి అని ఆ రోజు షూట్లో ఫస్ట్ రోజు షూటింగ్ చక్కెర పంగిలి పెట్టారనమాట అంటే నేను నా లైఫ్లో అటువంటి చక్కెర పొంగలు ఎక్కడ తినలేదు అసలు ఫస్ట్ టైం అది తినడనమాట అటువంటి దాంట్లో జీడిపప్పు కానీ నెయ్యి కానీ అసలుకి ఆ రోజు ఐటమ్స్ ఏం అంతగా బాగాలేవు ఆ పులా చక్కెర పొంగల్లో బాగుందండి ఫస్ట్ రోజు షూటింగ్ కదండి సరేలే అని ఆమె వచ్చిందంటే నార్మల్గానే ఉంది అనమాట అంటే నా ఫస్ట్ రోజు కదా అందరితో ఎవరితో మా అంటే రెస్ట్ రోజు ఫ్రీగా వచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కాబట్టి ఆమె ఫస్ట్ రోజు సైలెంట్గా ఉంది ఆ రోజు చక్కెర పొంగి తెచ్చుకుని వెళ్ళాను తెచ్చుకుంది ఫస్ట్ ఒకసారి ఇంత తెచ్చుకుంది తెచ్చుకుంది నేను మళ్ళీ ఇంత తెచ్చుకుంది అట్లా అంటే అప్పుడు ఆమె ఆమె మాట బయట పట్టేసింది అనమాట నేను పిచ్చిదాన్ని నా ఇష్టం నేను వచ్చినట్టు తింటాను నాకు ఐటమ్స్ బాగలేవు అని అప్పుడు ఓహో ప్రతి షూట్లు అందరూ ఆమెను చూసి విసుకు పడే వాళ్ళే అండి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ భవిత భౌతిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం